Linux లోని regular files తో పనిచేసే spoken tutorial కు స్వాగతం. Files మరియు directory రెండు కలిసి Linux file system ను ఏర్పరుస్తాయి. గత tutorial లో directory లతో ఎలా పనిచేయాలో నేర్చుకున్నాం. మీరు ఈ వెబ్‌సైట్ లో ఆ tutorial ను చూడవచ్చు. ఈ tutorial లో regular files తో ఎలా పనిచేయాలో చూద్దాం. ఒక cat command వాడి ఒక ఫైల్ ను ఎలా సృష్టించాలో గత tutorial లో చూసాం. వివరముల కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్ ని చూడండి. ఒక ఫైల్ ను ఒక చోట నుండి మరొక చోటికి కాపీ చేయడానికి మనకు cp command ఉన్నది. ఈ కమాండ్ ఎలా వాడవచ్చో చూద్దాం. ఒక ఫైల్ ను కాపీ చేయడం కొరకు మనం cp స్పేస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్ స్పేస్ సోర్స్ ఫైల్ యొక్క పేరు స్పేస్ డెస్టినేషన్ ఫైల్ పేరు టైప్ చేస్తాం. ఒకేసారి చాలా ఫైల్స్ ను కాపీ చేయడం కొరకు cp స్పేస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్ స్పేస్ మనం కాపీ చేయాలి అని అనుకుంటున్న సోర్స్ ఫైల్స్ పేర్లు స్పేస్ డెస్టినేషన్ డైరెక్టరీ పేరు టైప్ చేస్తాం. ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాం. ముందుగా మనం టెర్మినల్ ను తెరుద్దాం. మన వద్ద ఇప్పటికే /home/anirban/arc/లో test1 అనే పేరు ఉన్న ఫైల్ ఉన్నది. test1 లో ఏమి ఉన్నదో చూడడానికి cat space test1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. test1 లో ఉన్న కంటెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దానిని test2 అనే మరొక ఫైల్ లోకి కాపీ చేయాలి అని అనుకుంటే cp space test1 space test2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. ఇప్పుడు ఫైల్ కాపీ చేయబడింది. test2 ఫైల్ కనుక లేకపోతే మనం ముందుగా దాన్ని సృష్టించాలి. ఆ తర్వాత test1 లోని అంశంను దానిలోకి కాపీ చేస్తాం. అది ఇప్పటికే ఉన్నట్టయితే అది సైలెంట్ గా ఓవర్ రైట్ చేయబడుతుంది. కాపీ చేయబడిన ఫైల్ టైప్ ని చూడడానికి cat space test2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మీరు వేరువేరు డైరెక్టరీల మధ్య ఇరువైపులా ఫైల్స్ ను కాపీ చేయవచ్చు. ఉదాహరణకి cp /home/anirban/arc/demo1/home/anirban/demo2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది సోర్స్ డైరెక్టరీ home/anirban/arc/ నుంచి demo1 ఫైల్ ను /home/anirban అనే డెస్టినేషన్ డైరెక్టరీలో demo2 అనే ఫైల్ కు కాపీ చేస్తుంది. demo2 అక్కడ ఉన్నదా లేదా అని చూడడానికి ls/home/anirban అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మీరు ఇక్కడ demo2 పైకి స్క్రోల్ అవ్వడంను చూడవచ్చు. ముందుకు వెళ్ళడానికి ముందుగా స్క్రీన్ క్లియర్ చేయండి. డెస్టినేషన్ డైరెక్టరీలో ఉన్న పేరుతోనే ఫైల్ ఉండాలి అని మీరు అనుకుంటే ఫైల్ పేరును ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదాహరణకు cp/home/anirban/arc/demo1/home/anirban/ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
ఇది demo1 అనే పేరు కలిగి ఉన్న ఒక ఫైల్ను /home/anirban/arc/directory నుండి /home/anirban అనే డైరెక్టరీలో మరలా demo1 అనే పేరు కలిగి ఉన్న ఒక ఫైల్ను కాపీ చేస్తుంది. మునుపు చూసినట్లుగా demo1 ని చూడడం కొరకు ls/home/anirban అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేస్తే demo1 ఫైల్ అక్కడ కనిపిస్తుంది. ముందుకు వెళ్ళడానికి ముందుగా స్క్రీన్ ని క్లియర్ చేయండి. మరొక సందర్భంలో మనం చాలా ఫైల్స్ ను కాపీ చేసుకోవాలని అనుకుంటే డెస్టినేషన్ ఫైల్ నేమ్ ఇవ్వవలసిన అవసరం లేదు. మన హోమ్ డైరెక్టరీలో test1, test2, test3 అనే పేర్లతో 3 ఫైల్స్ ఉన్నాయని మనం అనుకుందాం. ఇప్పుడు మనం cp space test1 space test2 space test3 space /home/anirban/testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఇది మొత్తం test1, test2 మరియు test3 ఫైల్స్ ను వాటి పేర్లను మార్చకుండా /home/anirban/testdir అనే డైరెక్టరీకు కాపీ చేస్తుంది. ఈ ఫైల్ కాపీ చేయబడింది అని చూడగలరు. మనము ls/home/anirban/testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఈ డైరెక్టరీలో test1, test2 మరియు test3 ఫైల్స్ ను మీరు చూడవచ్చు. cpతో పాటుగా చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన వాటిని మాత్రమే చూస్తాం. ముందుగా స్లైడ్స్ కు తిరిగి వెళ్దాం. అన్ని ఆప్షన్లలో -r అనేది చాలా ముఖ్యమైనది. ఇది మొత్తం డైరెక్టరీ స్ట్రక్చర్స్ కూడా రికర్సివ్ కాపీయింగ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు టెస్ట్ అని పిలువబడే ఒక డైరెక్టరీకు testdir డైరెక్టరీలో ఉన్న మొత్తం వివరాలను కాపీ చేసే ప్రయత్నం చేద్దాం. దాని కొరకు మనం cp space testdir/test అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. మీరు అవుట్పుట్ మెసేజ్ ని చూడగలరు. అదే కంటెంట్ కలిగి ఉన్న ఒక డైరెక్టరీను సీపీ కమాండ్ ను వాడి మనం సాధారణంగా కాపీ చేయలేము. కానీ -r ఎంపికను వాడి మనం ఆ పని చేయవచ్చు. ఇప్పుడు మనం cp space -r space testdir/test అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఫైల్స్ ఇప్పుడు కాపీ చేయబడ్డాయి. టెస్ట్ డైరెక్టరీ నిజంగా కాపీ చేయబడిందా లేదా అని చూడడం కొరకు ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టెస్ట్ డైరెక్టరీను మీరు చూడగలరు. ఇప్పుడు స్క్రీన్ ని క్లియర్ చేయండి. టెస్ట్ లోపల ఉన్న కంటెంట్ ను చూడడం కొరకు ls/test అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మీరు టెస్ట్ డైరెక్టరీలో ఉన్న కంటెంట్ ను చూడగలరు. ఇప్పుడు మనం తిరిగి స్లైడ్లకు వెళ్దాం. అప్పటికే ఉన్న ఫైల్లోకి మరొక ఫైల్ కాపీ చేయబడితే పాత ఫైల్ ఓవర్ రైట్ చేయబడుతుందని మనం చూసాం. మనం పొరపాటున ఒక ముఖ్యమైన ఫైల్ ను ఓవర్ రైట్ చేసినట్లయితే ఏం చేయాలి? అలాంటిది ఏమీ జరగకుండా నివారించడం కొరకు మనకు -b ఎంపిక ఉన్నది. మనము -i ఆప్షన్ ను కూడా వాడవచ్చు. ఇది ఏ డెస్టినేషన్ ఫైల్ అయినా సరే ఓవర్ రైట్ చేసే ముందుగా ప్రతిసారి మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు mv కమాండ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనిని
Files ను మూవ్ చేయడం కొరకు వాడతారు. ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీనికి రెండు ముఖ్యమైన ఉపయోగములు ఉన్నాయి. ఇది ఒక ఫైల్ లేదా డైరెక్టరీను రీనేమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ఫైల్స్ యొక్క సమూహమును మరొక డైరెక్టరీకి మూవ్ చేయగలదు కూడా. మనం ఇప్పటికే చూసిన సిపికు MV చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు MV ని ఎలా వాడగలమో చూద్దాం. మనం టెర్మినల్ ఓపెన్ చేసి MV స్పేస్ టెస్ట్ 1 స్పేస్ టెస్ట్ 2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. అప్పటికే హోమ్ డైరెక్టరీలో టెస్ట్ 1 అనే పేరుతో ఉన్న ఫైల్ ను టెస్ట్ 2 అనే ఫైల్ గా ఇది రీనేమ్ చేస్తుంది. టెస్ట్ 2 కనుక అప్పటికే ఉన్నట్లయితే దానిని సైలెంట్ గా ఓవర్ రైట్ చేస్తుంది. ఫైల్ ఓవర్రైట్ అవ్వడానికి ముందుగా వార్నింగ్ కావాలి అని మనం అనుకున్నట్లయితే ఎంవీ కమాండ్ తో పాటుగా మనము మైనస్ ఐ ఎంపికను కూడా వాడవచ్చు. అనిర్బాన్ అనే పేరుతో మరొక ఫైల్ ఉన్నది అని అనుకుందాం. ఈ ఫైల్ ను కూడా మనం టెస్ట్ 2 అని రెన్యూ చేయాలని అనుకుందాం. మనము ఎంవీ స్పేస్ మైనస్ ఐ అనిర్బాన్ స్పేస్ టెస్ట్ 2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. టెస్ట్ 2 ను ఓవర్ రైట్ చేయాలా వద్దా అని అడుగుతూ ఒక వార్నింగ్ ఇవ్వబడటమును మీరు చూడవచ్చు. మనము y అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఫైల్ ఓవర్ రైట్ చేయబడుతుంది. సిపి లాగానే మనము ఎంవీను బహుళ ఫైల్స్ కొరకు వాడవచ్చు. కానీ అలా వాడినప్పుడు డెస్టినేషన్ తప్పనిసరిగా ఒక డైరెక్టరీ అయి ఉండాలి. ముందుకు వెళ్ళటకు పూర్వం స్క్రీన్ ని క్లియర్ చేద్దాం. మన హోమ్ డైరెక్టరీలో abc.txt, pop.txt మరియు push.txt అనే మూడు ఫైల్స్ ఉన్నాయని అనుకోండి. అవి ఉన్నాయో లేవో చూడడం కొరకు ls టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అవి pop.txt, push.txt మరియు abc.txt ఫైల్స్. ఇప్పుడు స్క్రీన్ ను క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఈ మూడు ఫైల్స్ ను మనం టెస్ట్ డిర్ అని పిలువబడే ఒక డైరెక్టరీలోకి తరలిద్దాం. దాని కొరకు మనం ఎంవీ స్పేస్ abc.txt స్పేస్ pop.txt స్పేస్ push.txt అని టైప్ చేసి టెస్ట్ డిఐఆర్ అనే డెస్టినేషన్ ఫోల్డర్ పేరుని ఇచ్చి ఎంటర్ నొక్కాలి. వాటిని చూడటం కొరకు ls స్పేస్ testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మీరు abc, pop మరియు push.txt ఫైల్స్ ను చూడవచ్చు. ఇప్పుడు mv తో పాటుగా ఉన్న ఇతర ఎంపికలను చూద్దాం. ఇప్పుడు ముందుగా స్లైడ్స్ ను మరలా చూద్దాం. -b లేదా మైనస్ బ్యాకప్ ఎంపిక mv కమాండ్ లో ఉన్నది. అది డెస్టినేషన్ లో ఉన్న ప్రతి ఫైల్ ను బ్యాకప్ తీసుకున్న తర్వాత మాత్రమే ఓవర్ రైట్ చేస్తుంది. మనం ఇప్పటికే చూసిన మైనస్ ఐ ఎంపిక ఏ డెస్టినేషన్ ఫైల్ అయినా సరే ఓవర్ రైట్ చేసే ముందుగా వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఆర్ఎం కమాండ్ ని చూడబోతున్నాం. ఫైల్స్ ను తొలగించుటకు ఈ కమాండ్ ను వాడతాం. టెర్మినల్ కు తిరిగి వెళ్లి ls స్పేస్ testdir అని టైప్ చేయండి. faq.txt అనే పేరుతో ఒక ఫైల్ ని చూడగలరు. దాన్ని మనం తొలగించాలనుకుంటే దీని కొరకు rm స్పేస్ testdir స్లాష్ faq.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఈ కమాండ్ faq.txt అనే ఫైల్ ను testdir డైరెక్టరీ నుండి తీసివేస్తుంది. ఫైల్ నిజంగా తీసివేయబడిందా లేదా అని చూచుటకు ls స్పేస్ testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
ఇప్పుడు మనకు faq.txt అనే ఫైల్ కనిపించదు. rm కమాండ్ ను మనము చాలా ఫైల్స్ కొరకు కూడా వాడవచ్చు. testdir డైరెక్టరీలో abc2 మరియు abc1 అనే రెండు ఫైల్స్ ఉన్నాయి. ఈ abc2 మరియు abc1 అనే ఫైల్స్ ను తీసివేయాలనుకుంటున్నాం అనుకోండి. దాని కొరకు rm space testdir/abc1 space testdir/abc2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. ఇలా చేయడం ద్వారా testdir డైరెక్టరీ నుంచి abc1 మరియు abc2లు తొలగించబడతాయి. అవి తొలగించబడ్డాయా లేదా అని చూచుటకు ls space testdir అని మరలా టైప్ చేయండి. ఇక మీకు abc1 మరియు abc2 ఫైల్స్ కనిపించవు. ముందుకు వెళ్ళటానికి స్క్రీన్ ను క్లియర్ చేద్దాం. స్లైడ్స్ కు మళ్ళీ వెళ్దాం. సంగ్రహంగా చెప్పాలంటే ఒక ఫైల్ ను తొలగించుటకు rm మరియు ఫైల్ నేమ్ లను టైప్ చేస్తాం. చాలా ఫైల్స్ ను తొలగించుటకు మనం rm మరియు మనం తొలగించాలి అని అనుకున్న ఫైల్స్ పేర్లను రాస్తాం. ఇప్పుడు rm కమాండ్ లో ఉన్న కొన్ని ఎంపికలను చూద్దాం. ఏ ఫైల్ అయినా రైట్ ప్రొటెక్టెడ్ అయితే rm ఆ ఫైల్ ను తొలగించలేదు. అలాంటి సందర్భంలో -f ఎంపికను వాడతాం. దీని ద్వారా ఒక ఫైల్ ను ఫోర్స్ డిలీట్ చేయవచ్చు. ఇంకా సాధారణంగా వాడబడే మరొక ఎంపిక -r. ఈ ఎంపికలు ఎక్కడ ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మరలా టర్మినల్ కు వెళ్దాం. rm కమాండ్ ను సాధారణంగా డైరెక్టరీలను తొలగించుటకు వాడరు. దాని కొరకు మనకు rmdir కమాండ్ ఉన్నది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే rmdir కమాండ్ డైరెక్టరీని తొలగిస్తుంది. పెద్ద సంఖ్యలో ఫైల్స్ మరియు సబ్ డైరెక్టరీలు కలిగి ఉన్న డైరెక్టరీలను తొలగించాలంటే ఏం చేయాలి? దీని కొరకు rm కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం. ఇప్పుడు rm మరియు తొలగించాలనుకుంటున్న డైరెక్టరీ పేరు testdir ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టెస్ట్ డైరెక్టరీని తొలగించుటకు rm డైరెక్టరీని వాడలేమని అవుట్పుట్ మెసేజ్ లో కనిపిస్తుంది. కానీ -r మరియు -f ఎంపికలను కలిపి మనం ఈ పని చేయగలం. rm space -rf space testdir అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు testdir డైరెక్టరీ విజయవంతంగా తొలగించబడింది. ఇప్పుడు మరలా స్లైడ్లకు వెళ్లి తర్వాతి కమాండ్ ని చూద్దాం. cmp కమాండ్. కొన్నిసార్లు రెండు ఫైళ్లు ఒకే పేరుతో ఉన్నాయో లేదో అని తనిఖీ చేయాలి. అవి ఒకే పేరుతో ఉంటే వాటిలో ఒకదాన్ని తొలగించాలి. అలాగే మనం ఒక ఫైల్ చివరి వెర్షన్ నుండి మార్చబడిందో లేదో చూడాలనుకోవచ్చు. వీటి కొరకు మరియు అనేక ఇతర ప్రయోజనాల కొరకు మనం సిఎంపి కమాండ్ ను వాడవచ్చు. అది రెండు ఫైల్స్ ను బైట్ బై బైట్ పోల్చుతుంది. ఫైల్1 మరియు ఫైల్2లను పోల్చి చూచుటకు సిఎంపి స్పేస్ ఫైల్1 స్పేస్ ఫైల్2 అని టైప్ చేయాలి. రెండు ఫైల్స్ లో ఒకే వివరాలు ఉన్నట్లయితే ఇలాంటి మెసేజ్ కనిపించదు. కేవలం ప్రాంప్ట్ మాత్రమే ప్రింట్ చేయబడుతుంది. వాటి వివరాలలో తేడా ఉన్నట్లయితే మొదటి మిస్ మ్యాచ్ యొక్క లొకేషన్ టెర్మినల్ వద్ద ప్రింట్ చేయబడుతుంది. ఇప్పుడు సిఎంపి ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన హోమ్ డైరెక్టరీలో మన వద్ద sample1 మరియు sample2 అనే పేరు గల రెండు ఫైల్స్ ఉన్నాయి. వాటిలో ఏముందో ఇప్పుడు చూద్దాం. క్యాట్ స్పేస్ sample1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అందులో దిస్ ఈజ్ ఎ లినక్స్ ఫైల్ టు టెస్ట్ ద సిఎంపి కమాండ్ అనే టెక్స్ట్ ఉన్నది. sample2 ఫైల్లో ఏముందో చూచుటకు మనం sample2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఇక
ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ పైన cmp కమాండ్ ను అప్లై చేస్తాము. cmp space sample1 space sample2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. మీరు గమనిస్తే sample1 మరియు sample2 రెండు ఫైళ్ల మధ్య మొదటి వ్యత్యాసం ఎత్తి చూపబడింది. తర్వాత కమాండ్ కు వెళ్లే ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేద్దాం. మనం చూడబోయే తర్వాత కమాండ్ wc కమాండ్. ఈ కమాండ్ ను ఒక ఫైల్లో అక్షరాలు, పదాలు మరియు పంక్తుల సంఖ్యను లెక్కించడానికి ఉపయోగిస్తారు. మన హోమ్ డైరెక్టరీలో sample3 అనే పేరుగల ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు అందులో ఉన్న వివరాలను చూచుటకు మనం cat space sample3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఇది sample3లో ఉన్న కంటెంట్. ఇప్పుడు ఈ ఫైల్ మీద wc కమాండ్ ను ఎలా వాడతామో చూద్దాం. దాని కొరకు wc space sample3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఈ ఫైల్లో 6 లైన్లు, 67 పదములు మరియు 385 క్యారెక్టర్స్ ఉన్నాయని ఈ కమాండ్ తెలుపుతుంది. ఇవి మనకు ఫైల్స్ తో పనిచేయుటకు సహాయపడే వాటిలో కొన్ని కమాండ్లు. ఇంకా చాలా కమాండ్లు ఉన్నాయి. పైగా మనం ఇప్పటి వరకు చూసిన కమాండ్లలో కూడా చాలా ఎంపికలు ఉన్నాయి. మీరు మ్యాన్ కమాండ్ ఉపయోగించి వాటిని గురించి మరింత నేర్చుకోవాలని ప్రోత్సహిస్తాను. దీనితో నేను ఈ ట్యుటోరియల్ ముగింపునకు వచ్చాను. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ICT MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. దీని గురించి మరింత సమాచారం http://spoken-tutorial.org/nmeict-intro లింక్ అందుబాటులో ఉన్నది. నేను శ్రవంతి సెలవు తీసుకుంటున్నాను. మాతో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు.